చే వాడి ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవడకన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23వ తేదీన జన్మించాడు ప్రభాస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగుల్తూరు తన స్వగ్రామం. ప్రభాస్కి ఓ అన్నయ్య, చెల్లెళ్ళు ఉన్నారు. అన్నయ్య పేరు ప్రబోధ్, చెల్లి పేరు ప్రగతి. ప్రముఖ మ్యూజియం మేడం టూసార్ట్స్లోని మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్గా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ఏడాదిలో 2-3 సినిమాలకు సంతకం చేసి నటిస్తున్నారు కొందరు. అలాంటిది ప్రభాస్ కేవలం బాహుబలి ప్రాజెక్టు కోసం 5 ఏళ్లు కేటాయించడం గొప్ప విషయం. ఆయనలోని ఆ గుణమే నేడు ఈ స్థాయికి తీసుకొచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో కనిపించాడు. అజయ్ దేవగన్, సోనాక్షి సిల్వ కలిసి నటించిన యాక్షన్ జాక్సన్లో అతిథిగా కనిపించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నటుడు కావాలని ప్రభాస్ ఎప్పుడు కోరుకోలేదంట. హోటల్ నడుపుకోవాలని అనుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పాడు. ప్రభాస్కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రరీ కూడా ఉందంట. షూటింగ్స్ లేని సమయంలో అక్కడే కాలక్షేపం చేస్తున్నారని చెబుతూ ఉంటారు. స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లైన ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు. సేవ కార్యక్రమాలలో ప్రభాస్ చురుకుగా పాల్గొంటూ ఉంటారు. ఆయన పలు ట్రస్టులకు ప్రతి ఏడాది ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారనే విషయం కొందరికే తెలుసు. ప్రచారం చేసుకోవాలనే వ్యక్తి ఆయన కాదు. నల్గొండలోని అందుల పాఠశాలకు కూడా ఓసారి వెళ్లి వచ్చారు. హైదరాబాద్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో 50 లక్షల విరాళం ప్రకటించాడు ప్రభాస్. బాహుబలి సమయంలో ప్రభాస్ ఎంతో ఫిట్గా కనిపించారు. పాత్ర డిమాండ్ చేయడంతో బరువు పెరగాలని దర్శక నిర్మాతలు అన్నారంట. 22 కేజీల బరువు ఉన్న ప్రభాస్ అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ కోసం 105 కిలోల బరువు పెరిగారు. ఆ తర్వాత శివుడు పాత్ర కోసం 88 కిలోల బరువు తగ్గాడు. ఆయన అంకిత భావాన్ని మెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ఉపయోగించిన ఓ ఆయుధాన్ని కానుకగా ఇచ్చారు. ప్రభాస్కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్కి ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్కి యూత్లో బాగా క్రేజ్ ఏర్పడింది. 22 కోట్ల కలెక్షన్ను వర్షం రాబట్టింది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ని ఓ స్టార్ హీరోగా నిలబెట్టింది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 24 కోట్ల కలెక్షన్ను కుళ్ళగొట్టింది. ప్రభాస్ని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసిన సినిమాలు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. వరుసగా 2 ఫ్యామిలీ స్టోరీస్ని చేసి బోర్ కొట్టించకుండా వావ్ అనిపించాడు ప్రభాస్. 18 నుంచి 21 కోట్ల కలెక్షన్ను రాబట్టింది ఈ చిత్రాలు. ఇంకా మిర్చితో చాలా స్టైలిష్గా నీట్గా కనిపిస్తూ అదరగొట్టాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్కి లేడీస్ ఫాలోయింగ్ కూడా మరింత పెరిగింది. ఈ చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల కలెక్షన్ను రాబట్టింది. ఇంకా బాహుబలి సినిమాలతో తన రేంజ్ మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు మన రెబల్ స్టార్. బాహుబలి సినిమాకు బడ్జెట్ 180 కోట్లతో తెరకెక్కిస్తే 650 కోట్ల కలెక్షన్ను రాబట్టింది. ఇంకా బాహుబలి 2 బడ్జెట్ 250 కోట్లయితే ఏకంగా 1810 కోట్ల కలెక్షన్ను ఈ చిత్రం రాబట్టింది. ప్రస్తుతం రాధే శ్యామ్, సాలార్, నాగ్ అశ్విన్తో ఓ సినిమా ఆది పురుష్ సినిమాలను చేస్తున్నాడు ప్రభాస్. హీరోగా ఎంత ఎత్తు ఎదిగినా చాలా సింపుల్గానే ఉంటాడు ప్రభాస్. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా తన వంతు సహాయం చేసేందుకు ముందుంటాడు. మిర్చి సినిమాకి గాను ప్రభాస్కి నంది అవార్డు వచ్చింది. ఇండస్ట్రీలో ప్రభాస్కి గోపీచంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాణా దగ్గుపాటి మంచి స్నేహితులు. ఇప్పటి వరకు తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి 2 సినిమాలలో నటించాడు ప్రభాస్. అవే రెబల్, మున్నా. ప్రభాస్ ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మంచి సినిమాలతో మెప్పించాలని, అలాగే తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటూ ప్రభాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవడకన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను.